అనంతర వైపు నుంచి జరుగుతూ ఉండేది. గమ్మత్ ఏంటంటే ఆయనకి వినికిడి ప్రాబ్లం ఉంది, అనారోగ్యం ప్రాబ్లం ఉంది, ఇవేమీ అడ్డం రాలా. మొన్న సడన్ గా డిసెంబర్ 31 రాత్రి 8:30 అప్పుడు తెలిసింది పోయాడని. ఎట్టపోయాడు, బాగానే ఉన్నాడు కదా ఆరోగ్యంగా. ఎందుకనంటే కరోనాకు ముందు ఒక 6 నెలల ముందు కలిసాం, ఏదో యాక్టివిటీలో కలుస్తూనే ఉండేవాళ్ళం. ఎట్ట సాధ్యమైంది అనేది అసలేం అర్థం కాదు. సరే, మనం ఇక్కడ మాల్యాదని మరి అక్కడ పత్రికా విలేకరులతోటి మాట్లాడిన తర్వాత విషయం అర్థమైంది ఏంటంటే మర్నాడు బాడీని తీసుకొస్తున్నారు. సరే, విషయం తెలుస్తుంది కదా అని చెప్పేసి ఆంధ్రభవన్కి వెళ్ళి కనీసం భార్య బిడ్డలన్నా చూసొద్దాం అని చెప్పేసి పోతే అక్కడ వాళ్ళు అక్కడే మాచురీ దగ్గరే ఉన్నారు అనేది తెలిస్తే వెళ్ళాం. కేవీపీఎస్ ఉద్యమ బాధ్యతలు పట్టిన తర్వాత ఆనందరావు గారితో చాలా తక్కువ పరిచయం ఉండేది. రాష్ట్ర బాధ్యతలకు వెళ్ళిన తర్వాత ఆనందరావు గారితో ఎక్కువ అటాచ్మెంట్ అనేది కుదిరింది. నేను ఆనందరావు గారి నుంచి నేర్చుకోవాలన్నా, మనందరం అర్థం చేసుకోవాలన్నా, ఇప్పుడున్న పరిస్థితుల్లో గనక ఆనందరావు గారిని బతికి ఉంటే ఈ రోజు మన భారతదేశంలో జరుగుతున్నటువంటి దుర్మార్గం ఏంటి, మనువాద మతోన్మాద బీజేపీకి వ్యతిరేకంగా అందరినీ సమాయత్తం చేసేటానికి కోసంగా ప్రయత్నం చేసేటువంటి వ్యక్తి. ఎందుకంటే చాలా మంది చెప్పారు, బీజేపీ మొదటిసారి అధికారులకు వచ్చిన తర్వాత కార్మిక హక్కులను కాలరాస్తూ దుర్మార్గం ఏంటి చట్టాలని మార్చేసింది, గిరిజన సంబంధించిన చట్టాలు మార్చేసా ఉంది, ముస్లిం మైనార్టీల మీద దాడి చేయడం కోసం 370 లాంటి చట్టాలను కూడా రద్దు చేసింది. ఈ రోజు దళితులకి గిరిజనులకి గుండెకాయగా ఆయుధం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరు చట్టాన్ని కూడా నీరుగార్చడం కోసం సుప్రీంకోర్టు ప్రధానమైన న్యాయమూర్తుల్ని ఉపయోగించుకొని దుర్మార్గం ఏంటి తీర్పు. ఆ సమయంలో ఆనందరావు అన్న ఉండి ఢిల్లీ నుంచి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా అన్ని జిల్లాల్లో పర్యటించి దానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి పరిస్థితి, అటు ఒక్కడే కాదు అన్ని సంఘాలను కలుపుకొని చేసినటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూసినటువంటి పరిస్థితి. మరి ఈనాటి పరిస్థితి ఏంటి? అటు ఒక రకంగా బీజేపీ మనువాదం అనేది ఒక రకంగా చెబుతా ఉంటాడు, ఎవరినైనా నమ్మొచ్చు గాని బీజేపీ మీద మాత్రం ఎలాంటి పరిస్థితి రాజీ పడే పరిస్థితి కాదు. కాబట్టి ఈ రోజు బీజేపీ దుర్మార్గం ఏంటి పరిస్థితి కల్పిస్తా ఉంది, దళితుల్ని గిరిజనుల్ని బలహీన వర్గాల్ని మైనార్టీల్ని ఇప్పుడు రైతాంగాన్ని కూడా వ్యవసాయ రంగాన్ని కూడా నాశనం చేసే కోసంగా ప్రయత్నించే విధంగా దుర్మార్గం ఏంటి చట్టాలు వచ్చింది. ఆ చట్టాలను మనం వాటికి వ్యతిరేకంగా పోరాటమే, బీజేపీ వ్యతిరేకంగా పోరాటమే, మనవాద మతవాదకు వ్యతిరేకంగా పోరాటమే. కందుల ఆనందరావు గారికి ఘనమైన నివాళి అని చెప్పి చెక్ చేస్తూ ఆల్ ఇండియా దళిత రైట్స్ ఫెడరేషన్ వారికి సంబంధించిన వాళ్ళు దీనికి సంబంధించి ఇప్పుడు నిన్న కోడి వినయ్ కుమార్ అన్న గుంటూరులో పెట్టారు. మన ఉమ్మడి ఈ ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ గవర్నమెంట్ విజయవాడలో కూడా ఇలాంటి సభ పెట్టాల్సిన అవసరం చెప్పి మేము కేవీపీఎస్కి అభిప్రాయపడుతూ ఆ రకంగా కలిసి పెట్టడం కోసం వారు చొరవ తీసుకుంటే అక్కడ అందరిని కలుపుకొని ఒక సభ పెట్టడం కోసం ఎంతో మంది ఆంధ్రాకి అందరికీ ఎంతో మంది పరిచయస్తులు ఉన్నారు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, దళిత ఉద్యమకారులు ఉన్నారు, ప్రజాసంఘాల ఉద్యమకారులు ఉన్నారు, వాళ్ళందరూ కలుపుకొని ఆయన యొక్క నివాళులు అర్పించే కోసంగా విజయవాడలో ఒక సభ పెట్టడం